మళ్లీ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకెళ్తానని అన్నారు కొత్తగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు. ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. పార్టీ కార్యకర్తలు నేతలతో కలిసి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహించారు జలగం వెంకట్రావు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. దాంట్లో ఉద్యోగులు కొంతమంది వారి కుటుంబాలు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. ఈ ప్రాంతాన్ని బాగా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో చాలా ప్రతి డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న సీసీ రోడ్స్ అయితే వచ్చే దశలో డ్రైన్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ చేసే కార్యక్రమం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అనేక ఉపాధి కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తారని చెప్తారు.